మన మనస్సులోని భావాలు స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నప్పుడు విశ్వశక్తి మనల్ని లక్ష్యం వైపు ఎంత ప్రబలంగా నడిపిస్తుందో నేను పైలట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు తెలిసి వచ్చింది. అతి తక్కువ మార్కులతో నా పైలట్ ఉద్యోగం యొక్క అవకాశం చివరిసారిగా కోల్పోయాను. అప్పుడు నా జీవితం నిరాశతో నిండిపోయింది. నేవీలో పైలట్ కావాలన్న ఆశ చేజారిపోయింది. అందరి యువకుల్లాగే నా మనస్సులో కూడా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో ఢిల్లీలో ఒక కొండ దగ్గరికి వెళ్ళి మౌనంగా నిల్చున్నాను. దూరంగా ఒక సరస్సు కనిపించింది. ఆ సమయంలో రాబోయే రోజులు చాలా భారంగా గడవబోతున్నాయని నాకు భయం కలిగింది. దీంతో గుండె నిండా దుఃఖం నింపుకొని ఋషికేశ్ దారి పట్టాను. అక్కడికి వెళ్ళి గంగా స్నానం చేశాక మనస్సుకి కొంచెం విశ్రాంతి కలిగింది. ఆ దూరాన ఉన్న కొండ మీద స్వామి శివానంద ఆశ్రమానికి చేరుకున్నాను. అక్కడ ఎందరో సాధువుల దర్శనం కలిగింది. యోగులకు అతీంద్రియ జ్ఞానం ఉంటుందని, వారు దుఃఖాన్ని పసిగట్టలరని భావించాను. కాషాయవస్త్రంలో బుద్ధునిలా కనిపించిన స్వామి శివానందను కలిశాను. నా కన్న ముందు ఆయనే నన్ను పలకరించారు. నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగారు. నేను దుఃఖంలో ఉన్నట్టు ఆయన పసిగట్టారు. నేను నా చిరకాల స్వప్నమైన పైలట్ ఉద్యోగంలో పాస్ కాలేకపోయానని, నాకు చివరి అవకాశం చేజారిపోయింది అని చెప్పాను. ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఆ మందహాసంలో నాలోని దిగులంతా తుడిచిపెట్టుకొని పోయింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కోరిక అనేది హృదయం నుంచి, ఆత్మ నుంచి ఉప్పొంగినప్పుడు, ఆ కోరిక పరిశుద్ధంగా తీవ్రంగా ఉన్నట్లయితే దానికొక విద్యుత్ అయస్కాంత శక్తి వస్తుంది. మనస్సు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఆ విద్యుత్ అయస్కాంత శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయం అది విశ్వశక్తి ప్రవాహం యొక్క బలాన్ని పుంజుకొని మళ్ళీ మనల్ని చేరవస్తుంది. ఇలా గాఢంగా సంకల్పించినప్పుడు నువ్వు ఏది పొందాలనుకుంటావో అది తప్పకుండా నీకు సాక్షాత్కరిస్తుంది. నీకు ఏది దక్కాలో అది దక్కి తీరుతుంది. ఈ అనంతమైన సృష్టి సత్యాన్ని నువ్వు నమ్ము. సృష్టి ప్రారంభం నుంచి సూర్య చంద్రులు ఋతువులు ఎన్నడూ గతి తప్పనట్లే ఈ అనంతమైన సృష్టి నియమం పైన నువ్వు తప్పకుండా నమ్మకం ఉంచుకో. ఇప్పుడు నీ దుఃఖానికి కారణం లక్ష్యం చేజారటం. కానీ ఇప్పుడు నువ్వు విశ్వసత్యాన్ని నమ్ముకుంటే విధిని అంగీకరిస్తూ ముందుకు సాగిపోవచ్చు. నువ్వు పైలట్ కావటానికి పుట్టలేదు. నువ్వేమి అవ్వాలో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. కానీ అది ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. ఈ వైఫల్యాన్ని నువ్వు ఇప్పుడు మరిచిపో. నీ భవిష్యత్తు వైపు నిన్ను నడిపించటానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి నీ జీవితం యొక్క యథార్థమైన గమ్యమేమిటో అన్వేషిస్తూ నీలోని వాస్తవ శక్తిని నువ్వు చేరుకో. భగవంతుని సంకల్పానికి తలవంచు. ఓడిపోయాను అన్న భావాన్ని మనస్సులో ఓడించు. తప్పకుండా ఒక అద్భుత ప్రయాణం నీ ముందుంది అని స్వామి యోగానంద చెప్పిన తర్వాత మనస్సులోని దిగులంతా తొలగిపోయింది. కొత్త శక్తి నాకు లభించింది. భారతదేశ ఆధ్యాత్మిక తత్వంలో అంత అద్భుతమైన ఓదార్పు, అంత శక్తి ఉన్నట్లు ఆ తర్వాత నాకు అర్థమైంది. ఇదే స్ఫూర్తితో, ఇదే శక్తితో నేను నా లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోగలిగాను.